జగన్ పరిపాలన అయితే బాగోలేదండి, నాకు అది అస్సలు నచ్చలేదు. మేము చాలా లాస్ పోయాం ఆయన వల్ల. ఇంకో నెక్స్ట్ ఒకవేళ వస్తే మాకైతే పవన్ కళ్యాణ్ మీద ఉందండి, రావాలని కోరుకుంటున్నాం. ఆయన వచ్చేస్తాడని నేను చెప్తున్నలేదు, కానీ రావాలని కోరుకుంటున్నాం అంతే. మా ఓటు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అండి. జగన్ గారిని చూసామండి ఆల్రెడీ ఎలక్షన్ అయిన తర్వాత. పవన్ గారు అంటే ముందు నుంచి చూస్తున్నాం మనం, ఆయనకి ఏ సంబంధం లేకుండా రైతులకేంటి ప్రజలకేంటి చాలా సాయం చేస్తున్నాడు ఆయన. ఈయన సీఎం సీట్లో కూర్చున్నా కూడా సాయం చేయలేకపోతున్నాడు, అదే అండి తేడా. పాలన బాగోలేదానండి, పాలన బాగోలేదానండి. సొంత డబ్బులు ఏమన్నా సొంత డబ్బులు కూడా పెట్టాలి కదండి, ఎవరు పెడతారు అలాగే ఈ రోజుల్లోని. జగన్ గారు మందు నిషేధం చేస్తారన్నారు, చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేముంది, అయ్యా అవ్వ అక్క అంటే అరుచుకుంటా మరి చెప్పాడు మందు నిషేధం చేస్తామని. చేస్తాం మానేసి ఎదో బ్రాండ్లన్నీ తెచ్చిపెట్టాడు, జనాలు సత్తున్నారు అక్కడ హాస్పిటల్లో. ఆ చంద్రబాబు ఉన్నప్పుడే పర్లేదు, కొంత ఖాతా కోతారు, ఏం చేయలేదు. అట్లీస్ట్ ఏం చేయకపోయినా ప్రజలు మాత్రం తినలేదు, ఆయన ఏం చేయకపోయినా ప్రజలు మాత్రం ఏడిపించలేదు, ఈయన మాత్రం ప్రజలను ఏడిపిస్తున్నాడు. అలవాటు పడిపోయామండి నరకానికి, ఈ రెండేళ్ళు ఇంకా అలా పడతాం, ఇంకేం చేస్తాం. నరకం అంటే మామూలు నరకం కాదు, పైకి వెళ్ళి చూస్తారేమో పాపం చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చేసి నరకం చూస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా వస్తే మారుతుందని ఫస్ట్ వేసాం ఓటు, మేము వేసామండి ఓటు, జగన్కే వేసారండి ఓటు నేను. ఇప్పుడు అలా మా ఊర్లో జగన్ అంటే ఫుల్ ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. అలాంటిది పక్క జగన్ ఫ్యాన్ అయ్యి చెప్తున్నాను నేను, అసలు ఆయన ప్రభుత్వం అయితే అస్సలు బాగలేదు. ఆయనే చేస్తున్నాడో లేదా ఎవరన్నా చేస్తున్నారో తెలుస్తుంది. మరి ఒక సీఎం సీట్లో కూర్చుని ఎవరన్నా సలహాలు చెప్పి అంటున్నాడో మరి ఆయన మైండ్లో నుంచి వస్తుందో తెలుస్తుంది, అసలు బాగలేదండి. జగన్కి ఓటేసినందుకు చాలా బాధపడుతున్నాను నేను అనుకుంటున్నానండి. అది రాదంటున్నానంటే ఇప్పుడు మొన్న జగన్ రావాలనుకున్నాం వచ్చాడు, ఈసారి పవన్ రావాలనుకుంటున్నాం వచ్చేమో కదండి. ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అమ్మ ఒడి తీసుకున్నారు, ఈ సంవత్సరం ఆయన కట్ చేశారు. కట్ చేయడం చాలా తప్పండి, మరి ఆయనకి తెలిసిందో తెలియదో నాకు తెలియదు. కట్ చేయడం వల్ల ఏముందంటే 3 సంవత్సరాలు తినేసిన వాళ్ళు ఓటేరు, తిన్నది అసలు గుర్తురాదు. 1 సంవత్సరం ఎప్పుడైతే కట్ చేశాడో అదే గుర్తుంటుంది. అదే కదా, చెయ్యాలంటే మరి అదేదో నేనేమంటానంటే 12,000 ఇవ్వడం బదులు స్టార్టింగ్లోనే 5,000 పెట్టి కంటిన్యూ చేస్తుంటే బాగున్నాం. అంత తెలివి ఆ మానవులకు ఉండదండి, ఆయన మానవుడే మనమ మానవులవే. అది 3 ఏళ్ళ పాలన బాగానే ఉందండి, తినేవాళ్ళు తింటున్నారు, తిన్నవాళ్ళు కూడా తిడుతున్నారు. ఆయన్ని ఎవరు పరిపాలించినా కూడా లోటుపాట్లు అందరికీ ఉంటాయి, ఒక్క దేవుడికి తప్ప. తెలుసుకున్నానమ్మా, దేవుడు తప్ప మానవుడు ప్రతి ఓడికి కూడా లోటుపాట్లు ఉంటాయి. ఈయన లోటుపాట్లు ఎత్తచ్చు, చంద్రబాబు గారు లోటుపాట్లు ఎత్తచ్చు, అది వేరే సంగతి. ఈయన సొమ్ము తింటూ కూడా తిట్టేవాళ్ళు ఉన్నారండి. ఆయన సొమ్ము అంటే ప్రభుత్వం సొమ్ముతో ప్రభుత్వం అదే మరి సారీ నాకు అంత నాలెడ్జ్ లేదండి. ఆయన ఇస్తున్నా అయితే ప్రతి జిల్లాలో ప్రతి ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో అందరి చోట్ల పేదలకు ఇల్లు ఇచ్చారండి, స్థలాలు ఇచ్చారు. ఎక్సెప్ట్ రాజమండ్రిలో ఇవ్వలేదు. వాళ్ళు చాలా 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 బాధపడుతున్నారు. అంటే అండి అదే మామూలు అన్ని పెట్టిన రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఈ రేట్లు పెంచేస్తాం ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. మాది వడ్లేండి, మాది కొడిదేళ్ళ రేట్లు నూనె పేగేట్లు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇది వరకలాగా లేవు, బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఇది వరకలాగా అంటే మాకు డబ్బులు మిగిలి ఇప్పుడు మాకు అలా సరిపోతుందంటే అంటే అన్నీ కూడా డబ్బులు పెరిగినాయి, పెరిగిపోయినాయి అంటే పులి మొత్తం కూరగాయలు ఏంటి ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇంకా కంటిన్యూ చేసేస్తారు ఏముందండి, మళ్ళీ ఎవరి తగ్గిస్తారా, అలా ఎక్కినా రేట్లు అలగొంచేస్తారు, ఎవరి తగ్గిస్తారా పెట్రోల్ రేట్లు అన్నీ మామూలుగా అలగొంచేస్తారు. ఇంకా పెరుగుతాయేమో కానీ తగ్గవండి, పరిపాలన ఎవరు వచ్చినా అలా ఉంచేస్తారు అంతే రేట్లు.